తెలంగాణలో 3 మెడికల్ కాలేజీలకు ఈడీ షాక్ ఇచ్చింది. మల్లారెడ్డితో పాటు చల్మడ ఆనందరావు, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలకు ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ సంస్థలు మేనేజ్మెంట్ కోటా సీట్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్టుగా తేలడంతో చర్యలు తీసుకున్నారు. ఉద్దేశపూర్వకంగా పీజీ సీట్లను బ్లాక్ చేసి అమ్ముకుంటున్నట్టుగా నిర్ధారించారు ఈడీ అధికారులు. చల్మడ ఆనందరావుకు సంబంధించి 3 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేసింది. ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ కు చెందినటువంటి 2 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ కు చెందిన 1.5 కోట్ల నగదు, 3 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. ఇక 3 మెడికల్ కాలేజీలకు సంబంధించి 9.30 కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్ అయ్యాయి. తెలంగాణలో 3 మెడికల్ కాలేజెస్కు కూడా ఈడీ షాక్ ఇచ్చింది. మల్లారెడ్డితో పాటు చల్మడ ఆనందరావు, అలాగే ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, మెడికల్ కాలేజ్ లో సీట్ల గోల్మాలు, మేనేజ్మెంట్ సీట్ల అక్రమాలు, మేనేజ్మెంట్ కోటా కింద వచ్చిన సీట్లలో అధిక మొత్తంలో లాభాల ద్వారా డబ్బులు తీసుకున్న నేపథ్యంలో వీటికి సంబంధించి కాళోజీ నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటు వరంగల్ మట్వాడ పురుషులు కేసు నమోదైంది. ఆ కేసు ఆధారంగా ఈడీ కేసు విచారణ ప్రారంభించింది. ఈడీ కేసు విచారణ ప్రారంభించిన మొత్తం 12 మెడికల్ కాలేజీల పైన ఏకకాలంలో అధికారులు సోదాలు చేయడం జరిగింది. దీంట్లో 3 మెడికల్ కాలేజీలు అక్రమాలు వెలుగుచూడడం జరిగింది. దీనికి సంబంధించి మల్లారెడ్డి మెడికల్ కాలేజ్, చెల్మడ ఆనందరావు మెడికల్ కాలేజ్, తర్వాత ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్, ఈ 3 మెడికల్ కాలేజీకి సంబంధించి చూసినట్టయితే ఈ 3 మెడికల్ కాలేజీలు పీజీ సీట్లలో అక్రమాలకు పాల్పడ్డాయి. ఆ పీజీ సీట్లకు సంబంధించి అధిక మొత్తంలో డబ్బులు తీసుకున్నారు, తర్వాత బ్లాక్ లో ఏదైతే మొత్తంగా సీట్లను అమ్ముకున్నారని చెప్పి కూడా బయటపడింది. అయితే ఒక్కొక్క సీటుకు సంబంధించి 1 కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నారు. ఇది కూడా హవాలా రూపంలో, అంటే డబ్బుని నేరుగా ఖాతాలో కాకుండా హవాలా రూపంలో నేరుగా క్యాష్ తీసుకున్నారు. ఇది హవాలా మార్గంలో మొత్తంగా మేనేజ్మెంట్ డబ్బులు రావడం జరిగింది. కాబట్టి దీనిపైన హవాలా మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణల మేరకు మల్లారెడ్డి, ఎంఎన్ఆర్, చల్మడ ఆనందరావు 3 మెడికల్ కాలేజీలపైన ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేసి దానికి సంబంధించి ఆస్తుల అటాచ్మెంట్ కూడా ప్రారంభిస్తుంది. అయితే తాజాగా చూసినట్టయితే మొత్తం 5.34 కోట్ల రూపాయల ఆస్తులను అరెస్ట్ చేస్తూ, కొంత నగదును అరెస్ట్ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. దాంతో పాటుగా మొత్తంగా 9.37 కోట్ల రూపాయల సంబంధించిన ఆస్తులను అటాచ్ చేసింది. ఇటు ఆనంద చెల్మడ ఆనందరావు సంబంధించిన కాలేజీ కావచ్చు, మల్లారెడ్డి కాలేజీ కావచ్చు, లేకుంటే ఎంఎన్ఆర్ కాలేజీ కావచ్చు, ఈ 3 కాలేజీకి సంబంధించిన నగదుతో పాటు కొన్ని ఆస్తులను కూడా అటాచ్ చేస్తున్నట్లు ఈడీ దీంట్లో పేర్కొనడం జరిగింది. అయితే దీంట్లో పెద్ద మొత్తంలో అక్రమాలు చేశారు, మేనేజ్మెంట్ కోటా సీట్ కింద వచ్చిన దాన్ని మొత్తం కూడా డబ్బులు తీసుకున్నారు నేరుగా అన్న విషయంగా ఆరోపణలు అయితే అటాచ్ చేస్తున్నట్లు ఈడీ పేర్కొంది. రైట్ రమేష్ పెట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.